niños de Naquila. సూర్యాపేట జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంతో పాటు సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర విద్యుత్ ఎస్సీ శాఖ మంత్రి గుండగండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కె సురేంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ మేళాలో స్థానిక పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గండూరు ప్రవళిక ప్రకాష్, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎంఏసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మానవ వనరులు అత్యంత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అని, 2024 నాటికి భారతదేశంలో 25 కోట్ల మంది యువతి యువకులు ఉపాధి కల్పన కోసం ఉండబోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం దాంతో పాటుగా మొత్తం ప్రపంచమే ఎదుర్కొంటున్న సమస్య ఉద్యోగాల కల్పన. గతంలో ఉన్న వృత్తులన్నీ మారిపోవడం, కొత్త వృత్తులు రావడం, కొత్త సేవలు ముందుకు రావడం, సేవల రంగం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు. ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న అవకాశం, మానవ వనరులు అత్యంత ఎక్కువ అందుబాటులో ఉన్న దేశం భారతదేశం అని చెప్పి ప్రపంచం అంతా మనమే చూస్తూ ఉన్నాం. మన దగ్గర 2024 వరకు 25 కోట్ల మంది యువతి యువకులు 18 నుంచి 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉండబోతున్నారని, వీరందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేవు, వెతకాల్సిన బాధ్యత, సృష్టించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా సమానంగా తీసుకోవాల్సి వస్తుంది. చాలామంది దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్న విద్యా విధానంతోనే చదువు అంటే ఉద్యోగం కొరకని, ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక భ్రమంలో మనం ఇంతకాలం వచ్చింది. కానీ మనిషి జీవించడానికి ఏదో ఒక ఉపాధి, అది ఏ రూపంలో ఉన్నా ఒక ఉపాధి కల్పించే అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు అవి చేసే పాలసీల ద్వారా అద్భుతమైన తీసుకున్న పారిశ్రామిక విధానం ఈఎస్ ఐపాస్ ఏదైతే ఉందో, గతంలో చాలా ప్రోగ్రెసివ్ రాష్ట్రాలు అనుకునేవి, ఆదర్శవంతమైన రాష్ట్రాలు అనుకునేవి సింగిల్ విండో పాలసీని తీసుకొచ్చినారు. మన పాలసీ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే పద్ధతుల్లో ఎటువంటి బారికేడ్లు కూడా ఉండవు, ఏ ఇబ్బందులు కూడా ఉండవు. తెలంగాణ ప్రాంతంలో ఒక పరిశ్రమను పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గతంలోనైతే వాళ్ళకి కావాల్సిన అనుమతుల కొరకు చెన్నై ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న కరుణానిధి కోలుకున్నారు. ఆయనను పరామర్శించేందుకు సీఎం పళనిస్వామి, జగ్గి వాసుదేవన్ బాబా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో భారీగా ట్రాఫిక్ చేరడంతో పోలీసులు అదుపు చేయలేక ఇబ్బందికి గురయ్యారు. వేస్తే అతడు
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ లో నిత్యం కూరగాయలు మిగిలిపోతున్నాయి. ఆ మార్కెట్ లో చెత్తా చెదారం చేరడంతో విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నిర్మించిన గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం బిక్కవోలు మండలం మెల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడుగు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం మెల్లూరు ప్రభుత్వ పాఠశాలలో 3 లక్షల రూపాయలతో నిర్మించిన కాంపౌండ్ వాల్ మెయిన్ గేట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఏసీ చైర్మన్ సిరిసపల్లి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన అన్నగా వస్తుందండి. నువ్వు వెనకాల ఉంటే బాగుంటుంది. సార్ పక్కన నల్గొండ జిల్లా సూర్యాపేట టేకుమట్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు సిమెంట్ తో నిర్మించిన ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు 1 లక్ష రూపాయల వ్యయంతో 20 రోజుల్లో దీన్ని నిర్మించారు. తెలంగాణలో ఇటువంటి నిర్మాణం మొట్టమొదటిదని, ఎన్నికల గుర్తు ఇలా సృజనాత్మక రూపం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. Yeah!
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పర్యటించారు. అనంతరం సిసి రోడ్ గ్రంథాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పెడదం పుల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఫస్ట్ లాగండి మేడం గారు. మీద మాట్లాడడం వల్ల పెద్దది ఆడడం వల్ల చెప్పండి. 10 లక్షలు అండి. 10 లక్షలు కండి. ఇప్పుడు మీరు వినాయకం మీడియా కొద్దిగా ఎందుకు జరగాలి? కిసాన్ ఎనికరా చేయబడుతుంది నిలబడండి. మనతో ఇప్పుడు మహిళలు ముందు కొబ్బరికాయ కొట్టినందుకు వారు కూడా
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందమ్మాందరినీ. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనర్హులకు కేటాయించారంటూ గ్రామ మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు వాగ్వాదానికి దిగారు. సాతులూరి అలివేలు అనే గ్రామస్తురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా పోలీసులు గొడవను అదుపు చేశారు. వచ్చి అడుగుతుంటే పోలీసులు మమ్మల్ని ఆందోళన చేసి బయటికి నెట్టి వెళ్తున్నారు. ఎవరు ఇట్లా ఈ ప్రభుత్వం ఇట్లా ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఈ ఎంఆర్ఆర్ ఎందుకు అమ్ముడుపోయాడు? మేము గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే మా గుడిసెలు ఎందుకు ఖాళీ చేయించు? మీరు పక్కా మీరు అరువులే అని మీకు ఇస్తామని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని ఇట్లా రోడ్లెక్కియటం జరిగింది. ప్రతి సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్, భూములు ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్, పట్టాలు ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్, మరి భూములు ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ లేదని చెప్పేసి అన్నారు. అంగన్వాడీ ఆయాలకు డబల్ బెడ్రూమ్ లేదన్నారు. అంగన్ మరి ఈఆర్ఐలకి డబల్ బెడ్రూమ్, మరి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగినప్పుడు ఈ చర్చిలలో ఉన్న వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? స్కూళ్ళలో ఉన్న వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? ఎంఆర్ఆర్ కళ్ళు ఎందుకు గప్పిండు? ఎంఆర్ఆర్ చెవులు ఎందుకు వినపడలేదు? డబ్బులు మూసేసాయా? కళ్ళు 200 కాగితాలు కళ్ళు గప్పాయా? చెప్పడం జరిగింది. మేము మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంటే ఈలో మీరు ఎందుకు వచ్చారని పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఇట్లా అవతికలు జరిగిందని మేము చర్చ చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి గట్టి మమ్మల్ని ఆందోళన చేస్తే మేమందరం కృష్ణాలు పోసుకోవటం, ఒక ముగ్గురు ముగ్గురు కృష్ణాలు పోసుకోవటం కూడా జరిగిందండి. పోలీసులు పడా రోడ్డుకి ఎక్కించారండి. మరి ఈ ప్రభుత్వం మరి పోలీసులు పెట్టి మమ్మల్ని ఎందుకు లాటరీ చేపిస్తున్నారో? మాకు నిరుపేదలను ఇట్లా ఎందుకు చెప్పలేదు? డబ్బు ఉన్న వాళ్ళనే మరి ఎందుకు న్యాయం చేస్తారో? పేదలకి ఇట్లా ఎందుకు అన్యాయం చేస్తారో? అది ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జగదీశ గారు పెద్ద తొందరలో అతి తొందరలో దృష్టికి తెచ్చుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ది సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్పంచ్ నవీన్ కుమార్ సంతోష్ గారు కూడా ఏర్పాటు శుభ సందర్భం హార్దిక అభినందనలు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ నాయకుడు పెద్దలు ప్రతి అభివృద్ధిపై ఎలాంటి వివక్ష లేకుండా మైనారిటీలకు కూడా సేవ చేయాలనే రూపాయంతో వారి సాయిబాబా పుట్ట సాయిబాబా రెండు పద్మ వార్డు సభ్యురాలు, బురుక యశోద వార్డు సభ్యురాలు, సేరు ముత్యాలు,
పోయిన సత్యనారాయణ కొండ యాదగిరి తర్వాత అంతకుముందు గతంలో అభివృద్ధి శూన్యం. ఎంతో మంది పరిపాలించింది కానీ ముఖ్యమంత్రులు మంత్రులు మారింది కానీ మన గ్రామాల పరిస్థితి మారలే. కానీ ఈరోజు రాజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేనటువంటి కరెంటు విషయాన్ని, గతంలో కరెంటు కంటే 3 గంటలు వస్తుండే, పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటలు వచ్చు. కానీ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు మరి ఏం చేసిందో తెలియదు కానీ ఒక మిరాకిల్ లాగా 24 గంటల కరెంటు ఇంట్లుంటుంది బయకాడు ఉంటుంది. అవునా కాదా? కరెంటు అంతకుముందు ఉండేనా? లేదు తెలంగాణ ఎక్కడ నుండి రచ్చిపోతే కూడా నాకైతే మస్తు ఫోన్లు వస్తుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2004లో కూడా నేను ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ వచ్చు. ఏ ఫోన్ వస్తుండే 2-3 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం పూట అక్క గీట సాగుకి వచ్చినాం, సాగు చేసినాం. కానీ స్నానం చేద్దామంటే కరెంట్ లేదు, నీళ్ళ లేవు, స్నానం చేయకుండా ఇంటికి ఎట్లా పోదాం అక్క జర పావు గంట కరెంట్ వేయించావా అని అందరూ ఇప్పుడు అంటుండ్రు అట్లా. ఏ నాకు ఫోన్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.